Hi everyone, welcome to Sudha Vantalu. Ee roju manam tomato senagapappu curry ela tayar chesukundamo chuddam. Munduga kavalsina padarthalu: onions, rendu mirchi, karivepaku, kottimira, pudina and nenu oka bowl tomato teesukunanu. And oka glass munduga nana pettukunna senagapappu teesukunanu. Stove meeda pan petti స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు అందులో 2 పచ్చిమిర్చి వేసుకుందాము. అండ్ ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ దానిమ్మ గింజలు వేసుకున్నాము. ఇవి బాగా వేగాలి. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. కరివేపాకు కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ పసుపు కుక్కున్నాము. మళ్ళీ మొత్తం కలిసేటప్పుడు అది కూడా బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. అండ్ పుదీన కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా కొంచెం మగ్గాలి. బాగా హీట్ అయింది, బాగా ఉడికింది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఇది కూడా బాగా వేగాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అవి వేసుకున్నాము. ఇప్పుడు ఇవి కూడా ఆయిల్లో తిప్పుకున్నాము. కొంచెం అన్నీ కలిసేటట్టుగా ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్నాము. 1 కప్ టమాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాము. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాము ఒకసారి. ఇప్పుడు మొత్తం ఒకసారిగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు 1-2 మినిట్స్ ఉడికిద్దాము. దీని మీద కొంచెం ప్లేట్ పెట్టేసుకుని 1-2 మినిట్స్ తర్వాత కుక్ చేద్దాము. నేను ఎలాంటి వాటర్ పోలేదు, వాటర్ కంటెంట్ టమాటోలో ఉంటుంది కాబట్టి తర్వాత కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత చూసుకున్నాము. చూసాక 50% కుక్ అయింది మొత్తం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మనం ముందుగా ఏమి వేయలేదు, సో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము. అందులో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. అండ్ ఇప్పుడు అందులో కొంచెం 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మొత్తం తిప్పుకున్నాము ఒకసారి అంతా పట్టేటట్టుగా. ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. శనగపప్పు 80% కుక్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నాము. 1 టీ గ్లాస్ అంత వాటర్ పోసుకున్నాము. మొత్తం మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే
ఇప్పుడు శనగపప్పు కూడా మెత్తగా అయిపోతుంది. ఆల్మోస్ట్ టమాటో మొత్తం కుక్ అయిపోయింది. ఈ కర్రీకి నాటు టమాటా పండుగా ఉన్న టమాటా తీసుకుంటే బాగుంటుంది, గ్రేవీగా కూడా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ చపాతీ అండ్ రైస్ ఆల్సో. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేద్దాము. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత చూద్దాము కుక్ అయిందండి. ఫుల్గా కుక్ అయిపోయింది, శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఎంత రుచికరమైన టమాటో శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం అక్కడక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.